పడి దీవించబడుటకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిది ప్రియులారా, మనందరికి తెలిసిన భాగం ఎరుగు భాగాన్ని మనం ధ్యానిస్తానే ఉన్నాము. మీరందరూ ఆల్రెడీ ఒక పర్యాయం బైబిల్ చదివేశారు అనుకుంటున్నాను. నేను 5వ అధ్యాయం 3వ వచనంలో అరణ్యములోనికి 3 దినముల ప్రయాణం అంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలను ఆయన ప్రణాళిక చొప్పుననే ఐగుప్తు దేశంలోనికి పంపించాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళడం కూడా దేవుని ప్రణాళికలో ఒక భాగం. ఐగుప్తు దేశంలో ఇంచుమించు 400 సంవత్సరాలు పైబడి వారు దాసత్వాన్ని అనుభవించారు. ఆ దాసత్వము నుండి వాళ్ళను విడిపించే సమయం ఆసన్నమైనప్పుడు దేవుడు తన సేవకుడైన మోషేను ఐగుప్తు దేశానికి పంపించాడు. మోషేతో పాటు అహరోను, మోషే చెప్పవలసిన మాటలను ప్రకటించడానికి అహరోనును తోడుగా ఇచ్చాడు. వీళ్ళిద్దరిని ఓ రోజున దేవుడు ఫరో దగ్గరకు వెళ్ళమని చెప్పాడు. ఎందుకొరకు? మేము ఈ అరణ్యంలో 3 దినముల ప్రయాణం అంత దూరము పోయి మా దేవునికి మేము బలి అర్పించాలి. ఇది కారణం, గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఇదే మెయిన్, ఈ మాట గుర్తుంటే మిగతాదంతా అర్థమవుతుంది. మేము ఈ అరణ్యములో 3 దినముల అంత దూరము ప్రయాణము చేసి మా దేవుడైన యెహోవాకు మేము బలి అర్పించాలి. రైట్, ఈ మాట. కాబట్టి నువ్వు మమ్మల్ని విడిచిపెడితే మేము వెళ్ళి దేవుని ఆరాధిస్తాము, ఆ ఉత్సవం లేక ఆ పండుగ లేక ఆ బలి కార్యక్రమాన్ని జరిగించి వస్తాము అని అడిగాము. ఇక్కడ మనము వాక్యంలో ఎక్కడి నుండి ప్రారంభించినా సంఘం దగ్గరకు రావాలి. ఎందుకంటే మనము సంఘమునకు చెందిన వారం కనుక సంఘం దగ్గరకు రావాలి. ఇక్కడ ఐగుప్తు దేశము అనేది లోకానికి గుర్తు. ఐగుప్తు దేశము అనేది లోకానికి గుర్తు. ఫరో సాతానుకు గుర్తు. ఇశ్రాయేలీయులు రక్షణ పొందిన సంఘమునకు లేక దేవుని ప్రజలకు గుర్తు. మోషే యేసు ప్రభు వారికి గుర్తు. అరణ్యము ఇశ్రాయేల్ సంఘము యొక్క విశ్వాస యాత్రకు గుర్తు. కనాను దేశము పరలోకానికి. ఇది మనకు తెలియాలి కంపారిజన్. ఇశ్రాయేలీలకు మనకు ఉన్నటువంటి పోలిక. వాళ్ళేమో శరీర సంబంధముగా ఇశ్రాయేలీలు, మనమేమో మనమేమో ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు. వాళ్ళేమో శరీర సంబంధమైన ఇశ్రాయేలీలు, మనమేమో ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు. వాళ్ళు దేవుని ప్రజలు అనడానికి గుర్తు శరీర సంబంధమైన సున్నతిని పొందారు. మనము దేవుని ప్రజలము అనడానికి గుర్తు వాక్యానుసారమైన రక్షణ పొందాలి. రక్షణ పొందితేనే నువ్వు దేవుని బిడ్డగా దేవుడు నిన్ను గుర్తిస్తాడు. నువ్వు రక్షణ పొందకపోతే మందిరానికి వచ్చే వ్యక్తిగా మాత్రమే ఉంటావు, దేవుని బిడ్డగా గుర్తించబడలేవు. అర్థమవుతుందా? ఇంకా చెప్పమంటారు వివరంగా. ఓకే, ఐగుప్తు అనేది లోకానికి పాపానికి గుర్తు. మనము రక్షణ పొందక మునుపు లోకములో పాపంలో ఉన్నాము. ఆ ఐగుప్తుకు అధికారి ఫరో, లోకమునకు అధికారి సాతాను. వాళ్ళు ఫరో చేతి కింద బానిసలుగా ఉన్నారు, మనమేమో సాతాను పాపము చేతి క్రింద బానిసలుగా బ్రతికాము. అర్థమవుతుందిగా. రైట్, ఇప్పుడు వాళ్ళని దేవుడు ఆ ఐగుప్తులో నుండి బయటకు తీసుకురావడం కొరకు మోషేని పంపాడు. మనలను
పాపములో నుండి బయటకు తీసుకురావడానికి యేసు ప్రభువును పంపాడు. అర్థమైందిగా? ఇప్పుడు మోషే ఇశ్రాయేలును బయటకు తేవడానికి 10 అద్భుతాలు చేశాడు. యేసు ప్రభు వారు మనలను పాపములో నుండి బయటకు తీయడానికి ఒకే ఒక అద్భుతం చేశాడు, అదే సిలువ యాగం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఆ ఐగుప్తులో నుంచి కనాను దేశం వెళ్ళాలి ఇశ్రాయేలీయులు. మనము లోకములో నుండి పరలోకం వెళ్ళాలి. వాళ్ళేమో ఐగుప్తులో నుంచి కనానుకు రావాలి, మనమేమో లోకములో నుండి పరలోకానికి వెళ్ళాలి. ఇప్పుడు దేవుడు ఐగుప్తులో వాళ్ళు పడుతున్న శ్రమను చూశాడు, మోషేతో మాట్లాడాడు. మోషే, నా ప్రజలకు కలిగిన శ్రమ నేను చూశాను, పనులలో వారిని కష్టపెడుతున్న విధానాన్ని నేను చూశాను, కనుక నేను వాళ్ళని విడిపించడానికి దిగి వచ్చాను అన్నాడు. సో మనం కూడా లోకములో నశించిపోతూ ఉన్నట్లయితే, పాపము చేత పీడించబడుతున్నట్లు మనం గుర్తించగలిగితే, శాపము చేత వేధించబడుతున్నట్లు మనం గుర్తిస్తే, ఎందుకు యేసు ప్రభు వచ్చారు అంటే పాపములో నుండి, చీకటిలో నుండి, శ్రమలలో నుండి, నిందలలో నుండి, కష్టాలలో నుండి మనలను బయటకు తీయడానికే యేసు ప్రభు వారు వచ్చారు. రైట్. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు మోషేతో, వీళ్ళు ఈ కష్టాల నుంచి బయటకు రావాలంటే, ఈ ఐగుప్తు దాస్య శృంఖలాల నుండి విడిపించబడాలి అంటే, వీళ్ళ శ్రమలన్నీ పోయి వీళ్ళు హ్యాపీగా కనానులో బ్రతకాలి అంటే, ఈ ఐగుప్తు సంఖ్యలు నేను తెంచాలి అంటే, దానికి ముందుగా 3 తిరుమల ప్రయాణం అంత దూరము పోయి అక్కడ వారు నాకు బలి అర్పించాలి. ప్రభు పెట్టాడు ఈ కట్టడ వాళ్ళకు. కనుక వెళ్ళి ఫరోతో చెప్పు, ఫరో, నా దేవుడు చెప్తా ఉన్న మాట ఏమిటంటే, నా ప్రజలను నువ్వు విడిచిపెట్టు, మేము మా దేవునికి బలి అర్పించాలి, దాన్ని కొంచెం వివరంగా పండుగ చేయాలి, లేక ఆరాధించాలి, లేక ఉత్సవం చెయ్యాలి. మన భాషలో, మన తెలుగు వాళ్ళు అయితే సంబరాలు అంటారు కదా, సంబరాలు అప్పుడే తీసుకెళ్లి మేకలు కోడి కోసేది. రైట్. లైక్ దిస్ మీకు అర్థం కావడానికి ఇంకా వివరంగా చెప్తున్నా. సో మా దేవుని మేము ఆరాధించడానికి నువ్వు మమ్మల్ని విడిచిపెట్టాలి. విడిచిపెడితే ఏం చేస్తారు మీరు? 3 దినముల ప్రయాణం అంత దూరం వెళతాము. చెప్పండి, ఎన్ని దినాలు? 3 దినముల ప్రయాణం అంత దూరం మేము వెళ్ళి మా దేవునికి మేము బలి అర్పిస్తాము, కనుక నువ్వు మమ్మల్ని విడిచిపెట్టు అని అడిగాడు మోషే. సో సంఘమా, నీ జీవితంలో నీకున్న శ్రమలు, బాధలు, కష్టాలు, అపవాది చెరలో ఒకవేళ నువ్వు నలిగిపోతున్నట్లయితే, ఎవరికి చెప్పుకోలేనంత వేదన నువ్వు అనుభవిస్తున్నట్లయితే, క్రిందటిసారి వచ్చినప్పుడు మేము కాస్త ప్రైట్ టీము, మేము ఒక ఇంటికి వెళ్ళాము. అక్కడికి ఒక సిస్టర్ బ్రదర్ వచ్చారు. నిజంగా వాళ్ళ క్షోభ, వాళ్ళ బాధ చూసండి, మాకు కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఎవడో మరి ఆ డబ్బు తీసేసుకున్నాడట, పాస్పోర్ట్ తీసేసుకున్నాడట, పాస్పోర్ట్ ఇవ్వటం లేదు, డబ్బులు లేవు, నరక యాతన పడుతున్నారు, సూసైడ్ చేసుకునేంత భయంకరమైన వేదన పడుతున్నట్లుగా వాళ్ళు మాతో చెప్పి, ఆ అమ్మాయి ఏడుస్తా ఉంది కన్నీరు మున్నీరుగా. సో మేము వాళ్ళకు దేవుణ్ణి బట్టి కొన్ని మాటలు ధైర్యం చెప్పి ప్రార్థన చేసి, ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో మేలు చేస్తాడు, మా సంఘము మీ కొరకు ప్రార్థన చేస్తాము అంటే, వాళ్ళు చెప్పారు, అయ్యా మా పాస్పోర్ట్ మా చేతికి వస్తే చాలు, ఇంకేంటది సివిల్ ఐడి,
ఆ పతాకా మా చేతికి వస్తే చాలు, అసలు మేము చర్చకు వచ్చి సాక్ష్యం చెప్తాం అది ఇది అని ఎన్ని చెప్పాడు సింధు అమ్మాయి. ఆ మరుసటి వారంలోనే దేవుడు అద్భుతం చేశాడు, అన్ని వచ్చేసింది. కాకపోతే ఆ అమ్మాయి చర్చకు సాక్ష్యం చెప్పలేదు, బాగుంది రాలేస కనిపించలేదు. మళ్ళీ ఒకవేళ నీ జీవితంలో కష్టాలు శ్రమలు వేదన బాధలు నిన్ను కురంగదీస్తున్నట్లయితే, ఈ శ్రమల కొలిమిలో నుంచి, ఈ సాతాను దాసత్వములో నుండి నిన్ను విడిపించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ రాత్రి ఒకవేళ నువ్వు ఏ బాధలో ఉన్నావో నాకైతే తెలియదు, అది నీకు వ్యక్తిగత నీకు మాత్రం తెలుసు. రెండవది నీ దేవునికి తెలుసు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, ఐగుప్తు దాసత్వంలో వాళ్ళు జీవించడం ఆయనకి ఇష్టం లేదు. ఆ శ్రమల కొలిమిలో నుండి బయటకు తెచ్చే ఆలోచనలో దేవుడు ఉన్నాడు. అదే దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో కూడా నువ్వు ఏ శ్రమల కొలిమిలో నలిగిపోతున్నావో. నేను ఇక్కడికి రాగానే ఒక సిస్టర్ ఈస్ట్ గోదావరి కాంట్రాక్ట్ కొన్న నుండి ఆ ఫోన్ చేసింది. అమ్మాయి తీసుకుపోయి జైల్లో పెట్టారంట. ఎవరో ఏజెంట్స్ ద్వారా వచ్చింది. వాస్తవంగా మన దగ్గరికి ఏ రావాలని అనుకున్నది, తన వర్క్ మనకి ఇక్కడ అంత అనుకూలంగా లేక అమ్మాయిని ఇక్కడికి మనం తీసుకురాలి. సో వేరే ఏజెంట్ ద్వారా వచ్చింది. కాకినాడలో ఏజెంట్ ఉన్నాడట, ఆయన ద్వారా వచ్చింది. అక్కడ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫీస్ లో నుంచి ఒకింటికి పంపించారు. ఒక నెల పనిచేసిన తర్వాత ఆ ఇంటి ఆవిడికి నచ్చలేదు అన్నది. ఈ అమ్మాయి వయసు ఎక్కువ ఉంది, నాకు పాతికేళ్ళ అమ్మాయి కావాలని ఈ అమ్మాయిని పంపించేసి, ఈ ఆఫీసులో ఉన్న వాళ్ళేమో ఆ డబ్బులు తీసుకున్నారు తప్ప ఈ అమ్మాయి చేతికి రూపాయి కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఓ 15 రోజుల తర్వాత ఇంకో ఇంటికి పంపితే, ఇలా 2-3 ఇల్లు అయిన తర్వాత చివరికి ఇంటికి ఆడవాళ్ళు గొడవ చేసి, ఈ ఏజెంట్ల మీద గొడవ చేసి, ఇక్కడ ఈ ఆడ పక్షంగా ఉన్న ఏజెంట్ ఎవరు లేడీ అంట, ఆవిడ ప్రజెంట్ ఇండియాలోనే ఉందట. ఇక చూడండి చివరికి ఆ అమ్మాయిని జైల్లో పెట్టారు. నేను ఇక్కడికి రాగానే చెప్పి ఏడ్చింది, అయ్యా ఈరోజు నన్ను సబ్ జైలుకి తీసుకెళ్తాను అంటున్నారంటే, నేను వాళ్ళ భర్తతో మాట్లాడే ప్రిమెంట్ దేవుని బిడ్డలారా. చివరికి తెలిసింది ఏంటంటే, ఇక ఆ 15 రోజులు 15 రోజులు ఉంచుతారు అందులో. ఆ తర్వాత వాళ్ళే స్టాంపేస్ పంపించేస్తారు ఇండియాకి, అంతకు మించి చేసేది ఏం లేదు అని. ఎన్ని బాధలు ప్రతి వ్యక్తి జీవితంలో కూడా, కొన్ని తెలిసి కొన్ని తెలియక, కొన్ని చెప్పుకోగలిగి కొన్ని చెప్పుకోలేని ఎన్నో రకాల శ్రమల కొలిమిలో సాతాను దాసత్వంలో ఒకవేళ నువ్వు నలిగిపోతున్నట్లయితే, ఆ శ్రమలలో నుంచి దేవుడు నిన్ను కూడా బయటకు తీయాలని ఆశపడతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆశపడతా ఉన్న దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, 3 దినముల ప్రయాణం అంత దూరం వచ్చి నువ్వు నాకు బలి అర్పించాలి. ఇశ్రాయేలీయులు అదే కోరారు. నేను మిమ్మల్ని దాసత్వం నుంచి విడిపించడానికి ముందుగా మీరు ఫరోతో చెప్పి 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి అక్కడ మీరు నాకు ఉపసమం చేయండి, బలి అర్పించండి, ఆ తర్వాత నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, ఆయన నుండి మనం ఏదైనా ఒక కార్యాన్ని చూడాలి అనుకునే మునుపు మన నుండి ఒక సమర్పణ అనేది కోరుకుంటా ఉన్నాడు. నీ జీవితంలో ఒక సమర్పణ అనేది లేకుండా నువ్వు దేవుని కార్యం చూడలేవు. అది దేవునికి అప్పగించుకోవడమా, లేక ప్రతిష్ఠించుకోవడమా, లేక దేవునితో నువ్వు ఒక వడంబడిగా చేసుకోవడమా, ఏదో ఒకటి దేవుడు నీ నుండి కోరుతా ఉన్నాడు. మీరు గమనించండి, యాకోబు రాత్రి పడుకున్నాడు, కలలో ప్రభువు కనిపించాడు. నేను నీ దేవుడను, నీ తండ్రి దేవుడను, మీ తాతయ్య దేవుణ్ణి, నేను నీ దేవుణ్ణి అంటే యాకోబు ఒక వడంబడికి చేశాడు. దేవా నువ్వు నిజంగా మా దేవుడు అయితే నేను వెళ్ళబోయేది మా మేనమామ ఇంటికి, అందరూ నన్ను మోసగాడు అంటారు కాని అసలైన మోసగాడు మా మామే. అక్కడ నువ్వు నన్ను క్షేమంగా కాపాడి, తినడానికి తిండి కట్టడానికి బట్ట నాకు ఇచ్చి క్షేమంగా తీసుకొస్తే ఇక్కడ గుడికి వెళ్తా.
కడతావా? కడతాను ప్రభువా. అయితే నువ్వు నాతో వాగ్దానం చేశావు కాబట్టి నేను కూడా నీకు వాగ్దానం చేస్తున్నా, మీ మేనమావరు మెడలు వంచి అది తగ్గించి నిన్ను హెచ్చిస్తా అన్నాడు. స్తోత్రం. ఏం కోరుకున్నాడు దేవుడు? ఒక ఒడంబడిక, ఒక ఒప్పందం, ఒక నిబంధన. ఇది దేవుడు కోరుతా ఉన్నాడు. మన జీవితాల్లో ఎందుకు దేవుని కార్యాలు జరగవు అంటే దేవునితో మనకు ఒక స్థిరమైన నిబంధన, ఒడంబడిక అనేది మనం కనపరచలేదు. December 31 మాత్రం చేస్తాం వాగ్దాన కార్డు చూసుకుని ఊడ్చుకోవడానికి. పిచ్చి మాటలు. వాగ్దాన కార్డులు ఏం లేదు, బతుకులోనే ఉంది ఉందంతా. నేను కార్డు తీసుకుని ముడుచుకుంటే ఉపయోగం లేదు. ఆ కార్డు వలన నాకు ఏ ఉపయోగం లేదు. నా బ్రతుకులో ఒక ఖచ్చితమైన సమర్పణ నేను చేసుకుంటే అది నా బ్రతుకులు అద్భుతం చేసేది. మనం ఏం చేస్తాం? ఏదైనా కష్టం వచ్చినప్పుడు అది కార్డు చూసుకుని, ప్రభువా ఈ కార్డులో ఇట్లా ఉంది, నా బతికేంటి, నీ బతుకు అట్టగే ఉంటుంది. కార్డులో ఉంటే ఏమవదు, ముందు నీలో ఒక సమర్పణ రావాలి, ఒక మార్పు రావాలి, ఒక ప్రతిష్ట రావాలి. అందుకే చెప్పాడు యాకోబు. ఇక్కడ కూడా మీకు చెప్పాడు, మీరు పండి 3 తిరుమల ప్రయాణం అంత దూరం పోయి నాకు బలమండి. సో ఇస్రాయేలీని అక్కడ పెడదాం, సంఘంలో పెడదాం. మన టైం బట్టి మనం మాట్లాడుకోవాలి. సబ్జెక్ట్ నా దగ్గర చాలానే ఉంటుంది, కానీ టైం దాటి చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘమును గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు 3 దినముల ప్రయాణం అంత దూరం ఎందుకు వెళ్ళమన్నాడు? ఐగుప్తు అనేది లోకానికి గుర్తు. లోకములో నువ్వుండి ఎంత భక్తి చేసినా, లోకములో నువ్వుండి ఎంత ప్రార్థన చేసినా, లోకములో నువ్వుండి ఎన్ని బలులు నైవేద్యాలు అర్పించినా అవి దేవునికి హేయమైనవి. ఏముంది లోకంలో? యోహాను రాసిన 1 పత్రిక 2:16 చూడండి. ఎందుకు దేవుడు లోకానికి దూరంగా వెళ్ళమంటున్నాడు? ఎందుకు ఆ ఐగుప్తుని విడిచి వెళ్ళమంటున్నాడు అంటే అసలు లోకంలో ఏముందో చూడండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఇది లోకంలో ఏముంది? చాలా మంది లోకంలోనే బ్రతుకుతూ దేవుణ్ణి ఆరాధించి దేవుని నుండి ఏదో పొందుకోవాలి అనే విఫల యత్నం, వ్యర్థ ప్రయాసం పడిపోతా ఉంటారు. ఆయన ఎప్పుడు ఒకేలాగా ఉన్నాడు? ఆయన మారడు. వాడారుగా మీరే ఏమాటది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ప్రేమ. కొయిర్ ఎంత ఖచ్చితంగా పాడితే మిగతా వాళ్ళు అంత ఖచ్చితంగా పాడతారు. కొయిర్ దారి తప్పితే మిగతా వాళ్ళు కూడా. ప్రేమైన దేవుని సంఘమా, లోకములో ఏముంది అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. సో ఈ 3 కూడా మానవుని జీవితాన్ని కలుషితం చేసేవి. ఈ 3 కూడా దేవునితో నీవు అనుసంధానం కాకుండా, దేవునితో నువ్వు అంటు కట్టబడకుండా, దేవునితో కలిసి ప్రయాణం చేయకుండా నిన్ను అడ్డగించేవి ఈ 3. శరీరాశ, సరే నువ్వు లోకంలో ఉండి ఈ 3 చేత పీడించబడుతూ, ఈ 3 చేత ఈడవబడుతూ, ఈ 3 చేత కొట్టబడుతూ చేసే భక్తి దేవునికి హేయమైనది. దేవుడు అంగీకరించడు. దేవుడికి నువ్వు చేసే భక్తి ఏమాత్రం కూడా అంగీకారయోగ్యంగా ఉండదు. అది
అందుకే ప్రతిష్ఠించుకోవడం, ప్రత్యేకపరచడం అనే దానికి సరి అయిన నిర్వచనం ఏం చెప్పారు అంటే, లౌకికమైన వాటి నుండి దూరముగా జీవించడమే ప్రతిష్ఠించబడము. ఇది ప్రతిష్ట అండి. నువ్వు లోకములో నుండి బయటకు రావాలి. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి కూడా అతిశయములను ప్రజలకు చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధమైన జనాలు వస్తుంది. పేతురు చెప్తా ఉన్నాడు ఐగుప్తుల నుంచి బయటికి రావాలి ఇశ్రాయేలీయులు. లోకములో నుంచి మనము బయటికి రావాలి రావాలి రావాలి. లోకంలో నుంచి బయటకు రాకుండా చేసే భక్తి దేవుడు మెచ్చడు. ఐగుప్తుల నుంచి బయటకు రాకుండా ఇచ్చే బలులు దేవునికి నచ్చవు. కాబట్టి నువ్వు దాస్య శృంఖలాలలో నుండి నీ సమస్యలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు బాధలు వేదన కన్నీరు కష్టం ఏదైనా సరే అది వాటి నుంచి నువ్వు బయటకు పడాలి లేక దీవించబడాలి, వాటిని జయించాలి, దేవుని కార్యం చూడాలి అంటే ముందు నువ్వు లోకంలో నుంచి రా బయటికి. ఎందుకు రమ్మంటున్నాడు అంటే లోకములో ఉన్నదంతా యో శరీరాశ నేను ఈ మూడింటిని జయించాలి అంటే ముందు అందులోంచి నువ్వు బయటకు రావాలి, వాటిని విడిచిపెట్టాలి. అప్పుడు నువ్వు బయటకు వస్తే అప్పుడు దేవుడు నువ్వు ఇచ్చేటువంటి బలి నైవేద్యాన్ని స్వీకరిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మూడు దినముల ప్రయాణాన్ని ఇంకొక రిఫరెన్స్ కూడా చూపిస్తా మీకు. అపొస్తలుల గారి 2:38 చూడండి. పేతురు తన సువార్త ప్రకటించిన తరువాత ప్రజలతో చెప్పినటువంటి మాట అపొస్తలుల కార్య గ్రంథం 2:38. మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ గుర్తుపెట్టుకోండి. ఎన్ని రోజుల ప్రయాణం? మూడు రోజుల ప్రయాణానికి మూడు అనుభవాలు చెప్తున్నాడు పేతురు. వాళ్ళేమో శరీర సంబంధమైన ప్రయాణం చేయాలి అరణ్యంలో, మనమేమో ఆత్మ సంబంధమైన ప్రయాణం చేయాలి. ఏమిటి స్పిరిచువల్ వాకింగ్? ఆత్మ సంబంధమైన నడక. ఏమిటి మూడు దినాల ప్రయాణం అంటే? మూడు అనుభవాలలోనికి నువ్వు రావాలి, మూడు అనుభవాలు విడిచిపెట్టాలి, మూడు అనుభవాల్లోనికి రావాలి. ఏమి విడిచిపెట్టాలి? శరీరాశ, నేత్రాశ, ఈ మూడు ఉన్నాయి మనలో. ఈ మూడు విడిచిపెట్టి ఇంకో మూడింటిలోనికి రావాలి. ఏంటది? మారు మనస్సు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ. ఇది మూడు దినాల ప్రయాణం మనకి. మనకు మూడు దినాల ప్రయాణం అంటే ఓటమిటెళ్ళి గుళ్ళు గోపురాలు తిరిగి ఏ గుడదలు కొండకో ఆ కొండకో వేళాంగిణి మాతకో అటు ఇటు పోయి గుడ్డు కొడుచుకొని రావడం కాదు. ఈ ప్రయాణం ఉపయోగం లేదు. భక్తిలో నువ్వు దేవుని కార్యం చూడాలి అంటే నెంబర్ 1 మార్పు చెందాలి, మనస్సు మారాలి. మారు మనస్సు అనే ఒక దిన ప్రయాణానికి గుర్తు. నువ్వు మారు మనస్సు పొందావు అన్న తరువాత చేయవలసిన రెండవ దిన ప్రయాణం ఏంటంటే బాప్తిస్మం తీసుకోవాలి. నేను చేతులెత్తమని అయితే అడగను, ఇంకా ఎంతమంది బాప్తిస్మం తీసుకోకుండా ఉన్నారు? నువ్వేమో దేవుని మందిరానికి వెళ్తే దేవుడు నాకేదో మేలు చేస్తాడు, ఆ సంఘం ప్రార్థన చేస్తే, అయ్యగారు ప్రార్థన చేస్తే, అమ్మగారు ప్రార్థన చేస్తే మంచి ఆలోచనతో వచ్చావు. కానీ వాక్యం అంటుంది ముందు నువ్వు ఈ మూడు రోజులు ప్రయాణం చేయి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు అరుక్తులేవాడు మన ఇంటికి వస్తాడు, గుమ్మం బయట నిలబడతాడా లోపలికి వస్తాడా? లోపలికి రాడుగా, బయట నిలబడి ఎవరు పిలుస్తాడు? అమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా, మూడు రోజుల నుంచి తినకుండా బాగా ఆకలిగా ఉన్నమ్మా, అమ్మా
అడుక్కుంటాడు. ఎవరు పిలుస్తున్నాడు? రైట్, జాలిగా తల్లి ఏం చేస్తుంది? గబగబా వెళ్ళి ఇంట్లో నుంచి అన్నము కాస్త కూరో లేకపోతే పచ్చడి ఏదో పెట్టి పంపిస్తుంది. ఆ కాసేపటికి స్కూల్ నుంచి పడుకొచ్చాడు, అమ్మా నాకు 100 రూపాయలు కావాలి. అరే బీరువాలో నీ తీసుకోపో, నాకు పరుస్తుంది కానీ దాంట్లో డబ్బులు తీసుకోపో. వాడు బయట ఉండి అడుగుతాడు, అప్పుడు వచ్చి అడుగుతాడు. బయట ఉండి అడుక్కున్నాడు, అమ్మా అన్నాడు. కడుపును పుట్టినాడు, అడుక్కున్నాడు. ఏమో ముద్ద పెట్టి పంపావు అంతేనా? పోయిన బాగా పెడతావా? ఇవ్వగా అడుక్కునేవాడు అమ్మా అన్నాడు, ఓ ముద్ద పెట్టి పంపావు. కడుపును పుట్టినాడు, 100 కావాలన్నాడు. లోపలికి వెళ్ళి ఎందుకో వీడు వారసుడు, వీడు ఆస్తి వాడుకోవడానికి హక్కుదారుడు. 100 కాదు, 1000 అయినా చెప్పండి, 1000 అయినా ఇస్తాం. 5000 రూపాయల సెల్ ఫోన్ అయినా అడుగుతున్నాడు. అడిగితే అమ్మా నా సెలవు పోయిందమ్మా, నా చెంత సెలవు అండి తా. అడుక్కునేవాడు అమ్మా అన్నా సరే వాడికి ముద్దే పెడతావు, కానీ బీరువాల డబ్బులు అయితే ఏమో. కానీ కడుపులు పుట్టినోడు అడిగి స్వతంత్రంగా బీరువాలోకి వెళ్ళి డబ్బులు. ఇట్ ఈస్ ద డిఫరెన్స్, ఇదే వ్యత్యాసం. ఈ 3 రోజులు ప్రయాణం చేసేవనుకో, నువ్వు వారు మనసు పొంది, బాప్తిస్మ పొంది, పరిశుద్ధాత్మ పొంది, ఆయన బిడ్డగా నువ్వు ముద్రించబడ్డావనుకో, యేసయ్యా నాకు ఏం కావాలి అని నువ్వు అడగకముందే ఆయన నీకు ఇచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. కొన్ని పిల్లలు అడిగితే ఇస్తాము, కొన్ని మనం అడగకుండానే ఇస్తాము. వాళ్ళ కోసం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ అది ఏమంటారా? మనమే వేస్తాం పిల్లలకి భవిష్యత్తుకి డబ్బులు కావాలి. మీరు ఇక్కడ నుండి రూపాయి కూడగట్టుకొని ఎందుకు కష్టపడుతున్నారు? మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెళ్లిళ్ళు అయిన వాళ్ళు, పెళ్లి కానోళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు రూపాయి కూడగట్టి సరిగా తిన్నా తినకపోయినా, భయంకరమైన ఎండైనా లేకపోతే దుమ్మైనా ధూళైనా కష్టమైనా నష్టమైనా. బద్దువేల నుంచి ఒక సిస్టర్ వచ్చింది, వాళ్ళు పూసలోళ్ళు, పూసలోళ్ళు గాజులోళ్ళు అంటారు. అమ్మాయి పేరు మేరీ. ఒకరోజు ఫోన్ చేసి ఏడుస్తుంది, ఒకింట్లో చేసి దగ్గర 7-8 ఏళ్ళు చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళా వచ్చింది. ఇంకొకటి ఆ ఇంట్లో ఖాళీ లేదు, ఇంకొక ఇంట్లోకి వెళ్ళిందంట ఫోన్ చేసి, అన్నయ్య వాష్రూమ్ పైన ఉంటుంది, నా పనంతా కింద ఉంటుంది, వేరే భోజనాలు వేరే బిల్డింగ్లో ఉంటాయి, నేను ఇక్కడి నుంచి అక్కడికి ఎక్కడి నుంచి ఇక్కడికి తిరగలేక చాలా నరకయం అనుభవిస్తున్నాను అన్నయ్య, ఇంతకు ముందు నిన్న ఇల్లు చాలా మంచిది, ఇప్పుడుంది చాలా కష్టపడుతున్నాను. ఏంటి ఎందుకు మరి ఎందుకు నాకు అంత కష్టం వెళ్ళిపోమా? 10000 ఇల్లు ఉంది, తల్లి తండ్రి పిల్లలు, భర్త చనిపోయాడు, ఇద్దరు పిల్లలు, ఇంటికి పోరాదుగా, మరి పర్లేదు కొద్ది గొప్ప దేవుడు ఆస్తి ఇచ్చాడు, అంటే కొడుకు పెళ్లి చేసింది, మనవరాలు పుట్టింది, మనవరాలు పుట్టింది అన్నయ్య, దానికోసం అన్న కొంచెం వెనక వేద్దామని అంత కష్టపడతాను ఏడుస్తూ నా దాంట్లో వాయిస్ మెసేజ్ ఏడుస్తూ ఎందుకు కష్టపడుతుంది? నాకు తెలుసు మీలో ఎక్కువ మంది ఒకవేళ బయటకు చెప్పుకోలేకపోయినా మీ కష్టాలు మీరే ప్రభు పాదాల దగ్గర చెప్పుకొని ఏడుస్తున్న సందర్భం మీకు తెలుసు. అయినా ఎందుకు ఇంత కష్టం అంటే, మీ వెనక ఉన్న వాళ్ళ కోసం, మీ మీద ఆధారపడిన, మీ కడుపును పుట్టిన వాళ్ళ కోసం ఎవరి కోసం వారు శ్రమ పడుతున్నారు కాదా? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా తన బిడ్డగా మనం మార్చబడితే, ఈ 3 దినాల ప్రయాణం నువ్వు ఎప్పుడైతే చేస్తావో, మారు మనస్సు, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ, నువ్వు ఆయన సొంత బిడ్డ అయిపోయావు, ఆయన రక్తంలో నిన్ను కడుక్కున్నాడు, ఆయన నిన్ను ఆవరించి ఉన్నాడు, నీ ప్రతి కన్నీటి మట్టు ఆయన తుడుస్తాడు, నీ ప్రతి సమస్య ఆయన తీరుస్తాడు, నువ్వు అడిగిన ప్రతిదీ నీకు ఆయన. చూస్తావా బైబిల్లో యోహాన్ సువార్త 15:7 చూడండి ఒకసారి. యోహాన్ సువార్త 15:7
మీయందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో జాగ్రత్త. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. అసలు నాకు చాలా ఇష్టం ఆ మాట. ప్రభు చెప్తున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల వాట్ ఎవర్ యు మే బి వాంట్, వాట్ ఎవర్ యు మే బి నీడ్ కాదు, నీకేది అవసరమో, నీకేది ఇష్టమో, వాట్ ఎవర్ యు మే బి వాంట్, నువ్వేది కోరుకుంటావో, దేర్ ఇస్ నో అబ్జెక్షన్, దేర్ ఇస్ నో లిమిట్. దానికి ఒక పరిధి అనేది పెట్టలేదు దేవుడు. కడుపులు పుట్టిన వాడికి పరిధి అనేది ఉండదు. 100 అయినా తీసుకుంటాడు, 1000 అయినా తీసుకుంటాడు, ఎకరమైనా తీసుకుంటాడు. ఎందుకు ఆడు దానికి హక్కుదారుడు. ఇప్పుడు దేవుని పిల్లలారా, మీరు దేవునికి హక్కుదారులుగా మారారా? దేవుని పిల్లలుగా మారారా? ఆయన రక్షణ పొందుకున్నారా? 3 దినాల ప్రయాణం చేశారా? ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే బలి అర్పించాలి. దేవునికి ఇష్టమైన బలి ఏ ఉండదు, విరిగి నలిగిన హృదయమే. చెప్పండి, విరిగి నలిగిన మనస్సు, విరిగి నలిగిన మనస్సు ఆయనకి నువ్వు బలిగా అర్పించు. వాళ్ళు జంతువులు అర్పించారు, మన హృదయాన్ని అర్పించు. నీకేది ఇష్టమో. అసలు 127 కీర్తనలో అయితే ఆయన తన ప్రియులు నిద్రించుచుండగా వాళ్ళు నిద్రలో ఉన్నారు. నిద్ర లేచేటప్పటికి వాళ్ళకేం కావాలో దేవుడు అక్కడ. ఎంత గొప్ప దేవుడు అండి మనం కలిగి ఉన్నటువంటి దేవుడు. ప్రపంచంలోకి ఏ జనాంగానికి లేడు. ఇంత గొప్ప దేవుడిని పెట్టుకొని ఇంకా కష్టాలు బాధలు కన్నీళ్లు దరిద్రం పాటలేదంటే మనం 3 రోజులు ప్రయాణం చేయలేదేమో. లేక దేవునికి ఇష్టమైన బలిగా మనం దేవునికి అర్పించుకోలేదేమో. అందుకే ఉపవాస కోటంలో మళ్ళీ ఆ మాటలు దేవుడు మన మధ్య పెట్టాడు. అడుగుదాం, వాక్యానుకూలంగా మారదాం, ఆయనకి ఇష్టమైన బలిగా అర్పించుకుందాం. ఆయన చేసే అద్భుతాలు చూసి ఒక దినాన మనమే బలిపీఠం దగ్గర నిలబడి సాక్ష్యం. తల నుంచి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి దేవుడు మనతో బహు స్పష్టంగా ఇశ్రాయేలీయుల అనుభవాలు మన ముందు పెట్టి మాట్లాడాడు. 5వ అధ్యాయం ఈ అరణ్యములో 3 దినముల ప్రయాణం అంత దూరము పోయి మా దేవునికి మేము బలి అర్పించాలి దేవుడు కోరుకున్నాడట. లోకమనే అరణ్యములో నుండి 3 దినాల ప్రయాణం చేసావా? మారు మనస్సు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అనే 3 దినాల అనుభవం నీకుందా? దేవునికి ఇష్టమైన బలియాగముగా నువ్వు మార్చబడ్డావా? ఒకవేళ లేకపోతే ఒక తీర్మానం చేసుకో, ఒక తీర్మానం చేసుకో. దేవా, నేను ఇక రక్షణ పొందలేదు, నీకు సొంత బిడ్డను కాలేదు. అడుక్కునేవాడు బయట ఉన్నట్లే నేను కూడా నిన్ను అడుక్కుంటున్నాను. లేదు లేదు, నీ సొంత బిడ్డగా నేను మారితే నువ్వు చేసే అద్భుతాలు నేను చూడడానికి ఒక మంచి అవకాశం ఉందని నీ వాక్యములో నుండి నువ్వు మాకు నేర్పించావు. బరుమార్లు
శరీరాశ నేత్రాశ జీవపు డబ్బముల చేత ఈడవబడుతూ వాటిని విడిచి మూడు దినాల ప్రయాణం చేయలేక ఒక శ్రేష్టమైన బలిగా మమ్మను మేము నీకు అర్పించుకోలేక రక్షణ పొంది నీ బిడ్డలుగా మారలేకని నీ కార్యాలు చూడలేకపోతా ఉన్నా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, మా జీవితాల్లో నీ కార్యాలు చేయాలని అందుకు మమ్మల్ని సంసిద్ధం చేయడానికి వాక్యము అద్దంలో మమ్మల్ని చూసుకోవడానికి వాక్యము చేతను దర్శించినందుకు నీకు స్తోత్రాలు. ప్రకటించబడిన మాటలు ప్రతి జీవితాన్ని నీ వైపు త్రిప్పి రక్షణ పొందుకొని ఒక శ్రేష్టమైన బలుడుగా నీకు అర్పించబడి నీ అద్భుత కార్యములు చూసే గొప్ప అవకాశాన్ని బిడ్డలకి మీరు దయచేయండి. జీవముగల దేవుని సన్నిధి అంచెలంచెలుగా వర్ధిల్లడానికి అయినా జోసఫ్ రెడ్డి గారు అమ్మగా నీ కృప చేత నింపండి, పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని ఇవ్వండి, అప్పగించబడినటువంటి బిజినెస్ లని గొప్ప దీవెన దయచేయండి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఆ వర్షం సంఘారాధన కోయర్ బిడ్డలు సంఘం ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. భక్తిలో నడిపిస్తున్న మీ దాసులు విజయ బాబాయ్ గారు నీ కృప చేత నింపండి. విశేషంగా ఈ రాత్రి ప్రకటింపబడిన మాటలు మా జీవితాల్లో మరింత గొప్ప కార్యాలు చూడడానికి సహాయం చేసి మహిమ తెచ్చుకోండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. థాంక్యూ. ప్రైజ్ ది లార్డ్.